బీజేపీ టిఆర్ఎస్ మధ్య బండి సంజయ్ పాదయాత్ర చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి. నిన్న హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా అన్నకొండలో ఆర్ట్స్ కాలేజీలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అక్కడ ప్రిన్సిపల్ అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ ఉన్నారు. శోభ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి శోభ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి పడదంట, ఏం జరిగింది? అంటే కాలేజీ పర్మిషన్ వస్తుందని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే మా అగ్ర నాయకులంతా కూడా పర్మిషన్ ప్రయత్నంలో ఉన్నారు. బహుశా తనకి కల్వకుంట కుటుంబం ఏమన్నా బెదిరిస్తూ కాల్ చేసింది కావచ్చు పర్మిషన్ ఇవ్వద్దని. ఇట్లా అంతే తప్ప గానీ పర్మిషన్ రాదు అనేది మాత్రము మాకు అంటే రాదు అన్న బాధ అయితే లేదండి. తప్పకుండా అదే గ్రౌండ్ లో బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ మాత్రం సక్సెస్ అవుతుందండి సోము గారు. అంటే ప్రధానంగా బండి సంజయ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేవరుప్పల కావచ్చు, జనగామ కావచ్చు, స్టేషన్ గోపూర్ కావచ్చు, ఎందుకు టిఆర్ఎస్ కు మీకు గొడవలు జరుగుతున్నాయి? అయితే ఇప్పుడు గొడవలు రాజకీయాలలో కామన్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మేము ప్రతిపక్ష నాయకులుగా పాత్ర మేము పోషిస్తున్నాం. అధికార పార్టీ నాయకులు అనేటోళ్ళు దాన్ని జీర్ణించుకోలేక మా మీద దాడి, రాళ్ల దాడి కానివ్వండి, లాఠీ చార్జ్ కానివ్వండి. ఇప్పుడు మేము మంచి అఫీషియల్ గా పర్మిషన్ తీసుకొని బాజాబ్తా దొరల్లాగా పోతున్నాం మేము. అవునా కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోతున్నాం. మాకు బందోబస్తు కల్పించే బాధ్యత ఈ రాష్ట్ర డీజీపీ గారిది, మాకు బందోబస్తు కల్పించే బాధ్యత వరంగల్ సిపి గారిది. ఇప్పుడు మా మీద దాడి జరగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళదే, టిఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద కూడా దాడి జరగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళదే, అది వాళ్ళ డ్యూటీ. మా బాధ్యత ఏంటంటే, మా బరువు బాధ్యత ఏంటంటే, కల్వకుంట్ల కుటుంబము ఈ రాష్ట్రాన్ని అంతా దోసుకొని దాసుకొని తెలంగాణ 4 కోట్ల ప్రజల తెలంగాణను పట్టించుకుంటలేరు, ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు కాబట్టి ఈ కుటుంబ పాలనను అంతం చేయాలి, ఈ కుటుంబ పాలన రాజకీయంగా సమాధి చేయాలి, ఈ కుటుంబ పాలన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు మర్చిపోయినరు, హామీలు మర్చిపోయినరు అని మేము పాదయాత్ర చేస్తాం. అంటే ఇప్పుడు పోలీసుల పాత్ర మేము చేయలేం కదా, పోలీసుల డ్యూటీ మేము చేయలేం కదా. మా మీద దాడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే, వాళ్ళ మీద దాడి జరగకుండా చూసుకున్న బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఇక్కడ ఎవరు ఫెయిల్ అవుతారు? డీజీపీ వరంగల్ జిల్లాలు ఫెయిల్ అయ్యారు అని నా అభిప్రాయమే కాదు, మొత్తం ప్రజలను అదే చర్చించుకుంటాను. తర్వాత ఇక్కడ వరంగల్ జిల్లాకు వస్తే ఇక్కడ విషయం ఏంటంటే, డిస్టర్బ్ చేయడం అనేది వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఉన్నారు కదా. కానీ వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. వీళ్ళకి ఎవరు తెలియదు, వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు, మేము ఉద్యమకారులం. ఇక్కడ మానుకోట మీద రాళ్ల యుద్ధం జరిగినా ఆంధ్ర నుంచి వచ్చే నాయకుల్ని ఉద్యమ చరిత్రలో తరిమి కొట్టిండ్రు ప్రజలు ఆనాడు. అంటే వరంగల్ జిల్లాకున్న చరిత్ర కూడా అదే. ఇవాళ మేము పాదయాత్ర చేస్తున్న క్రమంలో మా మీద రాళ్ళు వేసినా, లాఠీ చార్జ్ చేసినా, మా కార్యకర్తల మీద రక్తం చిందించిన పాదయాత్ర అయితే ఇక్కడ ఆపలేము. అవునా కాదా? అంటే మా సిన్సియారిటీని, మా పాదయాత్రను, మాకు ప్రజల్లో ఉండే ఆదరణను చూసి కోర్టు ఇవాళ మాకు పర్మిషన్ ఇచ్చింది. చట్టాలను గౌరవిస్తూ మా బండి సంజయ్ నగర్ నాయకత్వంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు ఒక క్రమశిక్షణగా పాదయాత్రకు బయలుదేరుతున్నాం. ఎందుకు భయపడతాను రండి సోము గారు, కల్వకుంట్ల కుటుంబం, మేము పాదయాత్ర చేయకూడదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మాకు ప్రతిపక్ష నాయకులకు ఒక గొప్ప పాత్ర ఇచ్చింది రండి. మేము ప్రజల పక్షాన క్వశ్చన్ చేయాలి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. అంటే కల్వకుంట్ల రాజ్యాంగం రాసుకున్నారా అండి? తెలంగాణ వాళ్ళ జేబు సొంతమా? కల్వకుంట్ల జాగిర ఇది తెలంగాణ రాష్ట్రం, 4 కోట్ల తెలంగాణ ప్రజలదండి రాష్ట్రం ఇది. తుమ్ముతే తెలంగాణ ప్రజలు 2023లో గట్టిగా తుమ్ముతే కల్వకుంట్లు ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతారండి. వీళ్ళు ఏందండి ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసి పెడతారు? మోన్న కేసులే, ఆన్న కేసులే, దగ్గిన కేసులే, తుమ్మిన కేసులే, మాట మాట్లాడిన కేసులే, మాట్లాడకూడదు మేము ప్రజల పక్షాన? మాకు మాట్లాడే అవకాశం నువ్వు ఇస్తున్నావు, నీదే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నువ్వే అలా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఏం మాట ఇచ్చినావు? ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చినావా? ఇయ్యకపోవడం వల్ల మేము పాదయాత్ర చేస్తాం.
నువ్వు రైతులకు రుణమాఫీ చేస్తున్నావు 100,000 రూపాయలు చేసినవా? చేయలేదు కాబట్టి మేము రైతుల పక్షాన పాదయాత్ర చేస్తున్నాం. ఇల్లు లేనులకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తారన్నావు, ఇచ్చినవా? ఇవ్వలేదు కాబట్టి మేము పాదయాత్ర చేస్తున్నాం. భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నాడు, భూమి ఇచ్చినా? ఇవ్వలేదు కాబట్టి మేము ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాం. ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు తెచ్చుకున్న తెలంగాణ ఈ 3 ఎజెండాల మీద కదా అండి తెలంగాణ తెచ్చుకున్నది. మరి ఈ 3 ఇంటి కూడా కలవకున్న కుటుంబంలో నమిలి మింగుతానంటే మాకు బాధ ఉండదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు సబ్బండ లోకము సబ్బండ ప్రజలు వచ్చి కొట్లాడి తెచ్చుకున్నారే తెలంగాణను, నీకోసమా? నీ కుటుంబం కోసమా? నీ కుటుంబ సభ్యుల కోసమా? మేము తెచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుంది? తెలంగాణ రాష్ట్రం అంటే బండి సంజయ్ అనుకుంటున్నావు? బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడట, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడట. ఇప్పుడు సోము గారు ఎక్కడ రెచ్చగొడతలేరు, మీరే నిలువెత్తు సాక్షి ప్రెస్ మీట్లలో. ఇప్పుడు మా పాదయాత్రలో వచ్చి మా ఊళ్ళ మీద రాళ్ళు వేసినప్పుడు మా బండి సంజయ్ ప్లేస్ లో ఎవరున్నా గానీ ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు, ఈ రాష్ట్ర డీజీపీ గారిని క్వశ్చన్ చేస్తారు, అవునా కాదా? దాన్ని క్వశ్చన్ చేస్తే మతాలు కులాల మధ్య స్విచ్ పెట్టింది అనడము కరెక్ట్ కాదు. మతాల మధ్య కులాల మధ్య స్విచ్ పెట్టేది ఎవరనంటే కేటీఆర్ కేసీఆర్ కలవకుంట కుటుంబం. ఎవరిని రెచ్చగొడతాన్రు, ఎవరి సంఖలో వచ్చిండ్రు అనేది ప్రజలందరికీ తెలుసు అండి. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు. ఇవాళ ఎంఐఎం పార్టీ ఎవరి చేతిలో ఉంది? కేసీఆర్ బాయ్ ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? ఎంఐఎం పార్టీ కంట్రోల్లో ఈ కల్వకుంట్ల కుటుంబం ఉన్నది. ఎవరిని రెచ్చగొడతా అన్నాం? మేము రెచ్చగొట్టటమా కదా? తప్పు ఇది. అంటే వన్ సైడ్ డైవర్ట్ చేస్తారు, అంటే కల్వకుంట్ల కుటుంబము దోసుకొని దాసుకున్న వాటిని మేము ఓపెన్ గా చెప్తున్నాం ప్రజలకి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకి. మేము చెప్పడం వల్ల దాన్ని జీర్ణించుకోలేక దాన్ని డైవర్ట్ చేయడం కోసము కులాలు మతాల మధ్య స్విచ్ పెడతారు అని అన్నారు. మేము స్విచ్ పెట్టటోళ్ళమా అండి? స్విచ్ పెట్టాలమైతే తెలంగాణ కోసము సుష్మా స్వరాజ్ గారు బిల్లు పెడితే ఎందుకు సపోర్ట్ చేసిండ్రండి? ఎందుకు ఓట్లు వేసిండ్రండి? బీజేపీ పాత్ర లేదా? ఆ సుష్మా స్వరాజ్ గారి పాత్ర లేదా? చచ్చిపోయామ ఏ లోకానున్నది? ఆయన పాత్ర లేదా అండి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో? కేసీఆర్ బాగా దాగి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే ఆ పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఢిల్లీ గల్లీలో ఉన్నాడు. ఆయన ఎంపీగా ఆయన ఓటు కూడా వేయలేదండి తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టేటప్పుడు. అడగండి బొడిగ శోభకర్ని, సవాల్ విసురుతున్నా. దాచుకున్నాం మేము ఉద్యమకారులం, ఎందుకంటే కడుపు నిండా తాగుతాడు పెద్ద మనిషి, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని. ఆయన ఓటు వేయకుండా మేము దాచుకొని మా దయ వల్ల కనుక ముఖ్యమంత్రి అయిండు అండి 2 సార్లు. మేము దలుచుకుంటా అవుతాడా ముఖ్యమంత్రి? మాట ఇచ్చిండు కదా మేము ఉద్యమకారులం ఏనాడన్న ఇబ్బంది పెట్టినాం ఆయనను. లెక్క పెడితే ఏళ్ళ మీద లేడు, ఏళ్ళ మీద లేరు వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరేనా మంత్రులు? మీరే ఎమ్మెల్యేలు? మీరే రాజ్యసభ సభ్యులు? మీరే నామినేటెడ్ పోస్టులు మీకే? మీకోసమే తెచ్చినామా అండి తెలంగాణ రాష్ట్రాన్ని? మేము ఎందుకు రెచ్చగొడుతున్నామండి? పద్ధతిగా పోతున్నాం మేము. హైదరాబాద్ లో మత కలవలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందట. ఇప్పుడు కేసీఆర్ రెచ్చగొడతాండు, మేమైతే ఎక్కడ ఏమంటలేమండి. ఇవాళ నిన్న మీరు విన్నారు బహిరంగ సభలో ఏం మాట్లాడతాండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఓ కేసీఆర్ నీకు దమ్ముంటే ఒక ముఖ్యమంత్రిగా బొడిగే శోభకగా నేను సవాల్ విసురుతున్నా. నువ్వు ఎక్కడికి అత్తవరా? నేను అత్త బిడ్డ కేసీఆర్, నేను వస్తా అంటానా కేసీఆర్? నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. ఈ 8 ఏళ్ల కాలం ఎంత మంది బిడ్డలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించావు? గవర్నమెంట్ పరంగానా ప్రైవేటు పరంగానా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించినవో శ్వేతపత్రం విడుదల చేయి. భూమి లేని వాళ్ళకి ఎంత మంది 3 ఎకరాల భూమి ఇప్పించిన ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఎంత మందికి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసినవో ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఎంత మందికి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవో శ్వేతపత్రం విడుదల చేయి. ఎంత మంది 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చినవో శ్వేతపత్రం విడుదల చేయి. ఎంత మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చినవో ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఎంత మందికి దళిత బంధువు ఇచ్చినవో చేయి. నేను అంటాను కదా, నేను సవాల్ విసురుతున్నానండి. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పమన్నట్టు నేను ఉద్యమకారాలు, నాకు హక్కు ఉన్నదండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద క్వశ్చన్ చేసే హక్కు ఉన్నది, రమ్మని పిలిచే హక్కు కూడా నాకు ఉందండి. అందుకోసమే తెచ్చుకున్నాం కదా తెలంగాణ. మేమెక్కడండి మతాలు కులాల మధ్య స్విచ్లు పెట్టడం? అది కేసీఆర్ తోనే సమా
అది అంటే ఆయనతోనే సాధ్యమవుతుంది. టక్కుటమాల గజకన్న గోకర్ణ విద్యలు నేర్చినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అవునా కాదా? ఇప్పుడు ఈ అంటే కారు స్టీరింగ్ అనేది కేసీఆర్ కల్వకుంట్ల కారు స్టీరింగ్ అనేది ఎంఐఎం పార్టీ చేతిలో ఉన్నదండి. స్టీరింగ్ ఎటు తిప్పుతాడు పోతుంది. కల్వకుంట్ల కుటుంబం కారులో కూర్చున్నారు, స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎటు తిప్పుతాడు పోతుండ ఆయన. మేమెందుకు పదాల కులాల మధ్య మీకు అధికారం ఇస్తే తెలంగాణను ఆగం చేస్తారట, ఆయన బతుకునంత కాలం ఆగం చేయనివ్వడట కేసీ తెలంగాణను. ఇప్పుడు కేసీఆర్ మాటలు ఎట్లున్నాయంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఏం మాట్లాడిండండి, ఇది మిగులు బడ్జెట్ రాష్ట్రం, దుబాయ్ మస్కట్ల వలస బతుకులే ఉండే తెలంగాణ రాష్ట్రం అత్తే, అవునా కాదా? నీళ్లు నిధులు నియామకాలు దోసుకొని పోతాన్రు, కాబట్టి మనవి మనకే ఉంటాయి. దళితుని వందల వేల మీటింగులలో మాట్లాడు, దళితుని ముఖ్యమంత్రిని ఎత్త కేసీఆర్ అంటాడు, ముక్కు మీద ఈగ వాళ్ళతో ముక్కురు పోసేసుకుంటాడు, మాట తప్పేటోడు కాదు మణి మీద తిప్పేటోడు కాదు అన్నాడు. ఆ యమ్మ ఎటువా నీ మెడెటువా నీ ముక్కెటువా నువ్వు ఎడిపోతుంది, అవునా కాదా? తెలంగాణ నీకిస్తే ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఆత్మహత్యలు ఆగుతానయ్యా? నిన్నగాక మొన్ననే బాసర్ల స్టూడెంట్ ఒక తండా బిడ్డ ఎస్టీ బిడ్డ, తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు ఒక్క కొడుకు, ఒక్క కొడుకు మీద తల్లిదండ్రులకు ఎంత ఆశ ఉంటుంది ఒకసారి చెప్పండి. గ్రామీణ ప్రాంతాలలో 10x10 చదివిన బిడ్డలకే బాసర ట్రిబిలైటీలో సీట్ వస్తుంది, బాసర్ల చదువుతారు బిడ్డలు. కా బాసర్ల ఉరేసుకొని చావడానికి కారణం ఎవరండి? ఈ ప్రభుత్వం కాదా? నిరసన చేసి చేసి బిడ్డలు అలసిపోయి కదా ఆత్మహత్య చేసుకున్నారు. మా వల్లనా? మేము అధికారంలో ఉంటేనా? మాకు అధికారం ఇచ్చినాక తెలుస్తుందండి. 8 ఏళ్ల కాలంలో ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారో తెలిసింది. కేసీఆర్ చేసే పనేంది? ఊరుకు 10-15 వైన్ షాపులు తాగండి ఊగండి, ఈ ప్రభుత్వానికి పన్ను కట్టండి. తాగి ఊగి కట్టిన పన్నులకెళ్ళి ఎక్కడెక్కడో రైతులు పోయి రైతులు చచ్చిపోతే పోయి 3 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చాచిండు. పంజాబ్ రైతులకి 3 లక్షలు ఇచ్చొచ్చిండు. ఇక్కడ రైతులు వడ్ల కుప్ప మీద అలసిపోయి చనిపోయిన వాళ్ళకు, ఆత్మహత్యలు చేసిన వాళ్ళకి ఇచ్చిండా అండి? నిరుద్యోగులకు భరోసా ఇచ్చిండా? ఇప్పటికీ ఆ బాసర్లో చనిపోయిన ఆ కుటుంబానికి కనీసం ఓదార్పు ఇచ్చిండా? ఆ చావును చూసి అయినా బాసర్లకు పోగలిగిందా? అవునా కాదా? కేసీఆర్ కు అధికారం ఇస్తే కుటుంబ పాలన దొరయిజము, ఆ నిజాం పాలన నడిపిస్తాండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎవరండి సోము గారు? మాకు అధికారం అప్పచెప్పిన ఇంక ప్రజలు, మాకు అధికారం అప్పచెప్పడం కోసమే ప్రజలు ఎదురు చూస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు డిజాల్వ్ చేస్తాడో, బీజేపీని ఎప్పుడు అధికారంలోకి దేవాలని చూస్తారండి ప్రజలు. విసుగు చెందిండ్రు, అలసిపోయినరండి ప్రజలు. ఎవరిని ప్రశాంతంగా ఉండనిస్తాండండి? ఉద్యోగస్తులను ఉండనిస్తాడా? పోలీసులను ఉండనిస్తాడా? ఈ రాష్ట్ర గవర్నర్ గారిని అవమానపరుస్తాండ్రు. ఎవరినండి తన నాయకత్వంలో 8 ఏళ్ల కాలంలో కడుపు నిండా దీని కళ్ళ నిండా పోయిన కులము మతము వర్గం చూపించమనండి. నేను చెప్పగలుగుతా, ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం, సంతోష్ కుటుంబం, వినోదరావు కుటుంబం, వాళ్ళ తోక చుట్టాలు మాత్రమే బాగుపడరు ఈ తెలంగాణ రాష్ట్రం. మేము తెచ్చిన ఈ తెలంగాణ వీళ్ళపాల. ఫైనల్ గా చెప్పండి, బండి సంజయ్ పాదయాత్రకు జనం రావట్లేదంట, బౌన్సర్లు అదే విధంగా గూండాలను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారట, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మొదలు టిఆర్ఎస్ నేతలంతా అంటున్నటువంటి మాటలు. నేను అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేరు నేను పలకకూడదు. ఆయన తెలంగాణ ద్రోహి. నేను తెలంగాణ నికాస్ అయిన బిడ్డ. నేను తెలంగాణ ఉద్యమంలో నేను చచ్చిపోతే నా చరిత్ర ఉంటుంది తెలంగాణ చరిత్రలో. కానీ ఆయన చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ ద్రోహి అంటారు. ఆయనకు దమ్ము ఉంటే కలేజా ఉంటే ఆయన బందోబస్తు ఉంది కదా. ఈ పాదయాత్రలు నచ్చి చూడు, మా పాదయాత్రలో ప్రజలు ఉన్నారా, కార్యకర్త ఉన్నారా, మాకు ఆదరణ ఎట్లా ఉందనేది ఆయన నచ్చి చూడు మనండి. కళ్ళు ఉంటే చెవులు ఉంటే వినాలే చూడాలని నేను సవాల్ విసురుతున్నా. మాకేమవసరం అండి? మేము జాతీయ పార్టీ, బలగంగల పార్టీ అండి, బలగంగల కార్యకర్తలున్నారండి. మీరే సాక్ష్యం, మీడియానే సాక్ష్యం అండి. ఎంతమంది నడుస్తానండి? పొద్దున్న నుండి భోజనం చేసే కాడికి దాదాపు 8 కిలోమీటర్లు నడిచింది ఒక హాఫ్ డేనే. ఇలా దాదాపుగా 28-27 కిలోమీటర్లు నడుస్తామండి మేము సోము గారు.
వాళ్ళు భయపడతారు, సరే మాకు మందే లేరు, మరి మా మీద నువ్వు దాడి ఎందుకు చేస్తున్నావు, మాకు మంది లేరు, మీరు మంది ఉన్నోళ్ళు, పోలీసు వాళ్ళు, మీ చుట్టూ మనుషులు ప్రజలు అందరు ఉన్నారు, మరి భయపడి దాడి చేసినట్ట నువ్వు భయం లేకుండా అంటే భయపడకుండా దొరలాగున్నావా, మా మందిని చూసే కదా నువ్వు భయపడి దాడి చేసింది. ఓ మంత్రి గారు, ఓ ముఖ్యమంత్రి గారు, మేము 10 మంది మేము పోతున్నాం, నీకు బాధ ఏంది, మా సంజయ్ ఒక్కడే నడుతాడు, నీకు బాధ ఏంది, మాకు ఏం అవసరం అండి ఈ ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని పాదయాత్ర చేయవలసిన అవసరం ఏమున్నది, ప్రైవేట్ వ్యక్తులు మాకు ఎందుకు, మీ పాదయాత్ర రద్దు చేయాలని మళ్ళీ హైకోర్టు పోయారు టిఆర్ఎస్ నేతలు, పోతారు వాళ్ళ పనే అది, ఎందుకంటే పాదయాత్రలో కుటుంబ పాలన చిట్ట అంతా చెప్తున్నాం కదా దోసుకొని దాసుకున్నాయని మేము చెప్తున్నాం కదా, పూస కూర్చినట్టుగా కాళేశ్వరాన్ని మొత్తం నీళ్ళల్లో ముంచేసిండ్రు కదా, కోట్లాది రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండ్రు కదా, ఒక వ్యక్తి మీద 150,000 అప్పు తయారు చేసి పెట్టిండ్రు కదా, ఆ ప్రాజెక్టు మీద వచ్చిన పైసలను తీసుకుపోయి విదేశీలలో పెట్టేసారు కదా, కాబట్టి ఇదంతా మేము బహిరంగంగా చెప్తే తట్టుకోలేక మా మీద ఇలా చేస్తారు, కానీ మేము చట్టాలను గౌరవిస్తున్నాం సోము గారు, మేము కోర్టులను గౌరవిస్తున్నాం, మాకు నమ్మకం కదా ఒకటే ఉంది, ఎందుకంటే తప్పకుండా మా 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 పాదయాత్రకు సహకరించిండ్రు, ఇవాళ మేము ఒక పద్ధతిగా క్రమశిక్షణగా మేము పాదయాత్ర చేస్తున్నాం, వాళ్ళు ఎన్నిసార్లు మాది రద్దు చేయాలని ప్లాన్ చేసినా వాళ్ళు ఎంత చేసినా మా సంజయ్ అన్న దండి వ్యక్తి, బీజేపీ కార్యకర్తలు కరుడు కట్టినోళ్ళు, పాదయాత్రగానే బహిరంగ సభకు పోవాలి, ముగింపు సభ పెట్టాలనే సంకల్పంతో నడుస్తున్న వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఎటు పోయినా ఏం పోయినా సోము గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల కుటుంబము మద్యాన్ని నమ్ముకొని బతుకుతాండ్రు, మాఫియాని నమ్ముకొని బతుకుతాండ్రు, పోలీసులను నమ్ముకొని బతుకుతాండ్రు, అంతే, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓన్లీ వాళ్ళని నమ్ముకునే బతుకుతాండు, నిజంగా ఈ ప్రజా నాయకుడు అనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ ఊరుకన్నా పోలీసులు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఆయన ఒక్కనే రమ్మనండి, ఏడు పలాను మండలానికి పలాను నియోజకవర్గానికి పలాను ఊరుకు నేను చేసి పెట్టినాను రాని రమ్మనండి, ఒక దర్బార్ ప్రజా దర్బార్ పెట్టమనండి, ప్రజా కోర్టు పెట్టమనండి, వస్తారా, నీ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోవాలంటే మీటర్ ఒక్కరు 50 మీటర్లకు ఒక్కరు చొప్పున పోలీసు వాళ్ళని పెట్టుకొని బందోబస్తు మధ్యలో పోతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరిని ఎవరిని ఉద్ధరించారండి వీళ్ళు, ఎవరికి ఏం చేసిండ్రండి, మేము ఎవరి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని చేయవలసిన అవసరం ఏముందండి, అది కేటీఆర్ గారికి అవసరం, కవిత గారికి అవసరం, వినోద్ కుమార్ కు అవసరం, హరీష్ రావు కు అవసరం, కవితమ్మకు అవసరం, మేము ఎట్లా పోతా నీకేంది, మేము ఏం చేస్తే నీకేంది, అవునా కదా సోము గారు, మేము ఎట్లా చేస్తేది పాదయాత్ర, నీ బాధ ఏంది, నీ కడుపు నొప్పి ఏంది, అంటే నీ బాధ ఏందంటే నీవు ఫామ్ హౌస్ లో ఉన్నదంతా కూడా మేము ప్రజలకు చెప్పగలుగుతున్నాం, నువ్వు చేసే నిర్ణయాలన్నీ మేము ప్రజలకు చెప్తున్నాం కాబట్టి, మేము నిజాలు చెప్తున్నాం కాబట్టి నువ్వు జీర్ణించుకుంటలేవు, నీకు ధైర్యం లేదు, పిరికి లాగా భయంతో బతుకుతాను కల్వకుంట్ల కుటుంబం, మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించటంలోము, ప్రజల్ని నమ్ముకున్నోళ్ళము, చట్టాలను గౌరవించటంలోము, మా పని మేము చేసుకుంటే పోతే మా కాళ్ళలో కట్టెబెడతావా కేసీఆర్, నీ రాజ్యం అనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రం, 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలది ఈ తెలంగాణ రాష్ట్రం, కోట్ల ఉన్న రాష్ట్రం ఇది, 1200 మంది బిడ్డలు బలిదానాలు అయి తెచ్చుకున్న రాష్ట్రం, పరిగీసి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, మీ జాగిరి కాదు కేసీఆర్, నువ్వు పాదయాత్ర చేస్తే మేము రాలేసినామా, నువ్వు పాదయాత్ర చేస్తే అంటే మేము కాళ్ళే కట్టబెట్టినామా, థ్యాంక్ యూ శోభ గారు. సో ఇది బీజేపీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే బొడుగ శోభతో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.